వైసీపీ శ్రేణులకు పవన్ స్పీచ్ తో క్లారిటీ వచ్చేసింది. దీంతో పార్టీ గెలుస్తుందని ధీమా రెట్టింపు అయింది. దీంతో వైసీపీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక ఎన్నికలు రావటమే తర్వాయి, గెలిచేది వైసీపీ అని నేతలంతా మురిసిపోతున్నారు. ఇంతకీ పవన్ స్పీచ్ కి జగన్ సీఎం కావడానికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. చంద్రబాబు పవన్ అన్నదమ్ములా ఉండాలని, కలిసి పోటీ చేయాలని, ఒకరికి ఒకరుగా ముందుకెళ్లాలని, ఆ రెండు పార్టీలు ఒకటి అవ్వాలని, అవసరమైతే విలీనం కావాలని మొదటి నుంచి కోరుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జనసేన వేరువేరుగా కాకుండా ఒకటిగా కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ తన స్పీచ్ లో ప్రజల కోసం పోరాడుతోన కానీ కాపుల కోసం ప్రత్యేకంగా పోరాడనని చెప్పాడు. గరగ పర్వ్ గురించి కూడా అలాగే మాట్లాడాడు. ప్రత్యేక హోదా విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు, ఉద్ధానం సమస్యపై కూడా పెద్దగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, టీడీపీకి అనుకూలంగానే మాట్లాడారు పవన్. అంటే వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తారన్న సంకేతాలు ఇచ్చారు. ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేకత అంతా వైసీపీ వైపు వెళ్తుంది. ఏపీలో అత్యధికంగా ఉన్న కాపులు పవన్ పై ఉన్న కోపంతో వైసీపీకి ఓటు వేస్తారు. కాపుల ఓట్లు కీలకంగా మారిన తరుణంలో స్టూడెంట్స్, యువత, కాపులు జగన్ వైపు వెళ్తారు. ఇది జగన్ కు అడ్వాంటేజ్. అలా జగన్ సీఎం అవుతారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.